మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. తెలుగు మాసాలన్నిటిలో ఎంతో పవిత్రమైన మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ఆడవారు ప్రతిరోజు కూడా దీపాలు వెలిగిస్తారు. మరి ఈ కార్తీక మాసంలో ఏ వారం ఏ నూనెతో దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో ఈరోజు మనం తెలుసుకుందాం. కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసం కనుక ఋతుస్రావంలో ఉన్న ఆడవారు దీపాలు వెలిగించకూడదు, ఇంట్లోని వారితో వెలిగించండి. కార్తీక మాసంలో ఉదయం మరియు సాయంత్రం దీపాలు వెలిగించటం ఆనవాయితీ. అలాగే ప్రతి సోమవారం నాడు అంటే కార్తీక మాసంలో ప్రతి సోమవారం ఆడవారు ఉదయమే 365 వత్తులతో దీపం వెలిగిస్తే చాలా మంచిది. అలాగే కార్తీక మాసంలో ఇంటి బయట దీపాలు వెలిగించేటప్పుడు నువ్వుల నూనెను వాడండి. కానీ ఇంటి లోపల దీపారాధన చేసేటప్పుడు నువ్వుల నూనెను వినియోగించవద్దు, ఎందుకంటే నువ్వుల నూనె చాలా పవిత్రమైనది. అటువంటి నువ్వుల నూనెతో ఇంట్లో దీపాలు వెలిగిస్తే ఇంటిని దేవాలయమంత పవిత్రంగా చూసుకోవాలి. కానీ గృహంలో అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు, అలాంటప్పుడు నువ్వుల నూనెతో దీపం వెలిగించటం వలన మంచి జరగపోగా చెడు జరుగుతుంది. కార్తీక మాసంలో మంగళవారం మరియు శుక్రవారం రోజులలో నెయ్యితో దీపాలు వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కుదిరిన వారు వెండి దీపాలలో లేదంటే మట్టి ప్రమ్మిదలలో దీపారాధన చేయండి. అలాగే లక్ష్మీదేవి ముందు దీపారాధన చేసేటప్పుడు తామర ఒత్తులను వినియోగించండి. కార్తీక మాసంలో శనివారం నాడు దీపాలను అరటి నారతో వెలిగిస్తే చాలా శుభం జరుగుతుంది. గురువారం రోజు విప్ప నూనెతో తామర ఒత్తులు వేసి దీపం వెలిగిస్తే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. బుధవారం కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే శుభకార్యాలు జరుగుతాయి. మంగళవారం నాడు జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే భూత ప్రేత బాధలు తొలగిపోతాయి. సోమవారం నాడు విశేషంగా శివుడికి దీపారాధన చేస్తే సకల సంపదలు కలుగుతాయి. కార్తీక మాసంలో ఈ విధంగా ప్రత్యేకంగా దీపారాధన చేసుకుంటే ప్రశాంతత కలుగుతుంది, నర దృష్టి పోతుంది, శుభకార్యాలు జరుగుతాయి, అప్పుల బాధలు పోతాయి, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు, ధనాకర్షణ పెరుగుతుంది, మంచి ఆరోగ్యం మీ సొంతమవుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసంలో ఈ విధంగా దీపాలను వెలిగించి ఐశ్వర్యాన్ని పొందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.